రే ఇచ్వకి ఎలారా సార్ చూసావా మార్కులు 0 వచ్చాయి అవునా సార్ మర్యాదగా పేపర్ మీద మీ నాన్న సంతకం పెట్టించుకోరా సరే సార్ ఎల్లో చా నాకు వచ్చిన మార్కులకి మీ డాడీ సంతకం కాదు కదా అన్నం కూడా పెట్టు ఇప్పుడు ఏం చేద్దాం ఆ ఐడియా yes రే ఇచ్వక్ ఎలారా సార్ సంతకం పెట్టించుకోవచ్చావా సార్ చూపి రే ఏంట్రా ఇది మా నాన్న సంతకం సార్ మీ నాన్న సంతకం ఇలా ఉంటదా మా నాన్న పేరు ఏడుకొండలు డాడీ ఒకసారి నీ ఫోన్ అర్జెంట్ గా ఇవ్వు అచ్చు బాబోయ్ దీనికి ఫోన్ ఇచ్చి 5 గంటలు అయిపోయింది ఇంకా ఆడతానే ఉందా చెర్రీ ఏదో ఫోన్ ఇస్తే ఒక అరగంట ఆడుకోవాలి కానీ ఎంతసేపు ఆడుకునేది పోయి చదువుకో లేట్ డాడీ ఈరోజు బయాలజీ క్లాస్ జరిగింది అయితే ఆ క్లాస్ లో చెప్పారు సెల్ ఇస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఏం పనులు రవి చేసావట్లా ఏంట్రా గుడ్లూరు చూస్తున్నావు ఈ క్లాస్ అయ్యేలోపు నువ్వు అయిపోయావు అయిపోయాంలో ఎల్లు ఎల్రా ఎవ్వరా నా కొడుకుని కొట్టింది ఇక్కడ ఆడే నాన్న నోట్లో ఏలెడితే కొరకలేని సంటోన్నట్టుకుని చితగ్గొట్టేసన్నా ఏంటి నోట్లో ఏలు పెడితే కొరకలేడా ఓసారి పెట్టు చూడు మోచే వరకు తినేస్తాడు ఎందుకు కొట్టావయ్యా ఇంకా అడుగుతారా నాన్న వెళ్ళేసేయండి నువ్వు ఆగ్రహపులి నేను అడుగుతున్నాను కదా ఏమయ్యా ఎందుకుట కంప్యూటర్ మీద ఎస్ఏ రాయమంటే మీ వాడు ఏం చేస్తాడు తెలుసా బాసురా పులి ఇవాళ కంప్యూటర్ మీద రాసావు రేపు చంద్రుడి మీద రాసేయాలి పద నాకు చాలా వర్క్ ఉంది అల్లరి చేయకుండా సైలెంట్ గా కూర్చో ఏంటి సార్ ఎప్పుడు లేదు కొత్తగా పాపను ఆఫీస్ తీసుకొచ్చారు సంక్రాంతి హాలిడేస్ కదా ఇంట్లో వీళ్ళమ్మ దీని అల్లరి భరించలేనంటే తప్పక తీసుకురావాల్సి వచ్చింది ఎందుకే నువ్వెందుకు వచ్చా అదే సార్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పు డాడీ అదివ్వా 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 డాడీ అది ఇలా కాదు 2/10 = 2 ఇది సాల్వ్ చేయి అది ఇంపాసిబుల్ గా సార్ అందుకే ఇచ్చింది అది అలాగా సాల్వ్ కాదు కదా సాయంత్రం దాకా అదే చేత కూర్చోండి నువ్వు వచ్చిన పని ఏంటి ట్రిబులర్ కంపెనీకి కొటేషన్ పంపించేసాం సార్ ఏమైంది వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రెస్పాన్స్ రాలేదు వెయిట్ చేస్తున్నాం టెండర్ కరెక్ట్ గా కోట్ చేశారా డాడీ అయిపోయింది డాడీ అయిపోయింది డాడీ అయిపోయింది అయిపోయిందా దాన్ని ఎలా సాల్వ్ చేసేవే 2/10 అంటే TW/TEN TT క్యాన్సిల్ అంటే W/EN ఆల్ఫాబెట్ లో W అంటే 23 O అంటే 15 E అంటే 5 N అంటే 14 సో ఇప్పుడు 23 + 15/5 + 14 = 38/19 అంటే 2 హే హాయ్ బ్రో బ్రో నాకు డౌట్ బ్రో చెప్పరా అందరూ బ్రో బ్రో అని ఎందుకంటారు బ్రో ఏమోరా నాకు కూడా తెలీదు మనం ఇది మార్చాలి బ్రో మారుద్దాం మనం ఇది ఖచ్చితంగా మారుద్దాం ఇంతకీ ఏమందాం రా మ్యాన్ అందాం సరే ఓకే బాయ్ మ్యాన్ బ్రో సార్ 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 ఎవరు కావాలి ఇంట్లో ఎవరు లేరా నాన్న అందరూ బయటికి వెళ్ళారు అవునా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు బాబు జనాభా లెక్కలేదు 5 మంది ఉంటారు రేషన్ కార్డు గురించి అయితే 10 మంది ఉంటారు ఇంతకి మీరెవరు అలా కాదు బాబు మీ ఇంట్లో వాళ్ళు వచ్చాక మాట్లాడతాను కాసేపు లోపల కూర్చోనా సరేరా బాగా కట్టారు సంపాదన బాగున్నట్టుంది ఈడేంటి ఎంత సీరియస్గా ఉన్నాడు సర్లే కొంచెం పీటితో ఆడదాం బాబు పెద్ద ఎదిగాక ఏం చేస్తావు నాన్న బిజినెస్ అబ్బో బిజినెసా एम बिजनेस? It's none of your business. Hi Annaya. Hi Jasvika. Jasvika, last month వచ్చిన salary అంతా మొన్న సంక్రాంతి పండుగకి ఖర్చు అయిపోయాయి. ఖర్చులకి డబ్బులు లేవు. నీ కిడ్నీ బ్యాంక్ లో దాచుకున్న డబ్బులు ఉంటాయి కదా, ఇవ్వవా? నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తా. ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలా? 1000 రూపాయలే? 1000 రూపాయలే? నా దగ్గర లేవన్నయ్యా. ఇవ్వచ్చు కదా జస్విక, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తా అంటున్నాగా. నిజంగా నా దగ్గర లేవన్నయ్యా. ఉంటే నేను ఇవ్వనా? సర్లే, ఇంటికి వెళ్తున్నాను, వస్తావా రావా? సర్లే పద. రా. మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వకపోతే. అలా కాదు, ఇలా. థ్యాంక్ యూ. మర్యాదగా మీ దగ్గరున్న డబ్బులు ఇవ్వకపోతే పొడి చేస్తా. పొడి చేస్తావా? ఏం పొడి? కందిపొడా, కారపొడా? చాకున్నప్పుడు జోగులేకు. మర్యాదగా డబ్బులు తీయండి. అన్నయ్య, నువ్వు ఇందాక ఖర్చులకి డబ్బులు అడిగావు కదా, ఇదిగో తీసుకో, నాకు నెక్స్ట్ మంత్ ఇచ్చే. ప్రజ్ఞ, ఏంటి డాడీ రిజల్ట్స్ వచ్చాయా? వచ్చాయి. మరెందుకు చెప్పలేదు? వెళ్ళి ప్రోగ్రెస్ కార్డ్ తాపో. నువ్వు టిట్టాను కొట్టానంటే రిస్క్ వస్తా. ఏ మార్కులు తక్కువ వచ్చాయా? అవును డాడీ, మా ఫ్రెండ్ సార్కా కన్నా 4 మార్క్స్ తక్కువ వచ్చాయి. 4 మార్కులే కదమ్మా. ఇంతకీ నీ ఫ్రెండ్ సార్కాకి ఎన్ని మార్కులు వచ్చాయి? సార్కాకి 4 మార్క్స్ వచ్చాయి. తన డైలాగ్ అయిపోయింది, నువ్వు టర్న్ అవ్వాలి. అమ్ము 2/10 అంతే. అంటే ఇవ్వచ్చు కదా జస్విక, నెక్స్ట్ మంత్ ఇస్తానన్నాను. నేను మీ హేమంత్ని. నేను మీ ఫన్ బకెట్ జూనియర్స్ ఇక్ష్వక్ని. నేను మీ అమ్ముని. మా జోక్స్ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా జోక్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మా వీడియోస్ గాని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మా జోక్స్ గాని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.